చెప్మా. ఇప్పుడు చాయ తయారైనాక దీన్ని నిండా పోసి పెట్టుకుంటాం. తయారు చేయటంలో, చాయ తయారు చేయటంలో పాలు, నీళ్లు, 2 కప్పులు పాలకి 2 కప్పులు నీళ్లు పోసి దానిలో 3 చెంచాలు టీ పౌడర్. పొద్దున్న టీ ఎవరు చేస్తారమ్మా? పొద్దున్నే టీ నేను లేవటం లేట్ కాబట్టి నా కుమారుడు చేస్తాడు చాయ. అంటే నేను, నా బిడ్డ చేస్తాడమ్మా. దానిలో 2 కప్పులు పాలు, 2 కప్పులు నీళ్లు పోస్తాడు. 3 కప్పులు నేను ఏం చేస్తాను అంటే, 3 కప్పులు నీళ్లు పోసినాక 3 చెంచాలు అంటే టీ పొడి వేస్తాడు. 3 చెంచాలు టీ పొడి వేసి దానిలో 4 చెంచాలు షుగర్ వేస్తాడు. వేసిన తర్వాత మేము ప్రత్యేకంగా అల్లం పొడి తయారు చేసి పెట్టుకుంటాం. అల్లాన్ని ఎండబెట్టి దానిలో దానిలో జాగ్రత్తగా కొంచెం మిరియాలు, ఇలాచీలు వేసి పౌడర్ చేసుకుంటాం. పౌడర్ చేసుకుని ఆ పౌడర్ కొంచెం వేస్తాం చిటికడంతా. ఆ పౌడర్ వేసి చాయ్ మరగబెట్టుకుంటాం. ఓకే, మరగబెట్టిన తర్వాత ఇదిగో ఈ బాటిల్ నిండా పోసుకుంటాం. నేను ఇప్పటికే ఏదన్నా చాయ్ కప్ప అక్కడ పెట్టానా? మరగబెట్టిన చాయ బాటిల్లో పోసుకుంటాము. ఇదిగో ఈ చాయ్ ఇన్నిన్నేదో పోసుకుంటాం. ఎక్కువ తాగము, కొన్ని కొన్ని 2-3 సార్లు చాయ్ చూస్తున్నారు కదా, ఇది నాకన్నమాట. ఇడ టీ ఇడ పెట్టుకుంటా టైంలో అంతకంటే ఎక్కువ తాగము. అన్ని 4 సార్లు తాగుతాడు ఆ పిల్లగాడు. నేనే ఆ పిల్లగాడిని. ఇక ఇదిగో మా ఆయన కోసం ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆయన వచ్చినాక ఆయన తాగుతారు. ఓకే, అవుతుంది ఆయన కోసం ఉన్న చాయ్ ఇది. 8:30, 8:20 అవుతుంది. ఓకే, ప్లస్ అదేమ్మా ఈరోజు ఇదిగో నేను తాగే ఇన్ని చాయ్ కొన్ని తాగుతాం. ఇన్ని చాయ్ ఇప్పుడు తాగుతున్నా. ఓకే అమ్మా, చాయ్ తాగు. ఏమో కొండలో ఏమో నీళ్ళు. కుండల గురించి ఆల్రెడీ చెప్పాము. కుండలు ఆగిపోయిందే, ఇది తోమే 5 రోజులు 5 రోజులు అయ్యింది. ఇదిగో 5 రోజులు అయ్యింది. దీనిలో ఉప్పు చింతపండు వేసి తోముతా. ఓకే, అప్పుడు తల తల మెరుస్తుంది. ఇప్పుడు 5 రోజులు అయింది కాబట్టి ఇలా ఉంది. ఇదిగో మంచిగా ఉండే ఫిల్టర్లో నీళ్లు. ఆ ఫిల్టర్లో నీళ్లు పూజాలో పోసుకుంటాం. ఈ ఫిల్టర్, ఈ ఫిల్టర్ మీరు కొనొద్దు, ఇది అవుట్డేటెడ్ అయిపోయింది. ప్యూరిట్, ప్యూరిట్ క్లాసిక్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇక్కడ ఇటు చూస్తే అనిపిస్తుంది. నేను దగ్గరికి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నా. ఈ మోడల్ రావట్లేదు, ఈ బ్యాటరీ అయిపోయి పెద్ద సతాయిస్తూ ఉంటుంది ఇది. ఓకే,